Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీకి ఊహించని కష్టం. తమ్ముళ్ళ హైరానా. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ మున్సిపల్ ఎన్నికలలో వచ్చిన చేదు ఫలితాలు ఇప్పుడు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని నిద్రపోనివ్వడం లేదు. దీంతో త్వరలో జరగబోయే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు సంబంధించి ఆ పార్టీ నేతలు పూర్తిస్థాయి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే అధికార పార్టీ నేతలు మాత్రం గెలుపు గురించి కాకుండా మెజారిటీ గురించే టార్గెట్ పెట్టుకుని గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు. అయితే ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలలో వచ్చిన ఫలితాలతో కేడర్ డీలా పడినా టీడీపీకి తాజాగా మరో క్రొత్త సమస్య వచ్చి పడిందని అంటున్నారు ఆ పార్టీ నేతలు. స్థానిక ఎన్నికలలో ఏదో ఒకలా నెట్టుకొచ్చినా ఇప్పుడు జరగబోయే ఎంపీ ఎన్నికకు సంబంధించి కనీస ఖర్చులకు కూడా పార్టీ నేతలు వెతుక్కోవాల్సి వస్తోందని పార్టీ వర్గాల సమాచారం. ప్రతిపక్ష టీడీపీ నుంచి బరిలో ఉన్న పనబాక లక్ష్మి తన ఖర్చుల వరకు మాత్రమే పెట్టుకుంటానని ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల ఖర్చులను ఎలా ఒడ్డెక్కించాలని తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన బరిలో లేకపోవడం టీడీపీకి కాస్త కలిసొచ్చే అంశం అయినప్పటికీ అది గెలుపు అందిస్తోందని చెప్పలేం. అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి చెమటలు పట్టించే స్థాయిలో ఉంటేనే పార్టీకి మనుగడ ఉంటుందని భావిస్తున్నాయి పార్టీ శ్రేణులు. అయితే అందుకు అంగబలంతో పాటు కాస్త ధనబలం కూడా ఉండాలి. కాబట్టి ఇప్పుడు పార్టీకి ఎవరు ఫండింగ్ చేస్తారనే దానిపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో క్లిష్ట సమయాల్లో పార్టీని సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి నేతలు ఆర్థికంగా ఆదుకున్నారు. కానీ ఇప్పుడు వారంతా బీజేపీ కండువా కప్పుకోవడంతో ఇప్పుడు పార్టీకి ఫండింగ్ సమస్య తలెత్తిందని కీలక నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఈ ఎన్నికల వరకు ఎవరైనా ఫండింగ్ చేయడానికి ముందుకు వస్తే భవిష్యత్తులో అన్ని విధాలా తన సహాయ సహకారాలు ఉంటాయని నేతలకు చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు హామీ ఇచ్చినా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అక్కడ టీడీపీ గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి ఎంత పెట్టుబడి పెట్టినా అవి వెనక్కి ఎలా వస్తాయని నేతలు లెక్కలు వేసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు అధికార పార్టీ కార్పొరేషన్ పంచాయతీల్లో వచ్చిన గెలుపుతో ఫుల్ జోష్లో ఉన్నాయి. గెలుపు గురించి కాకుండా మెజారిటీ గురించే వ్యూహాలు రచించుకుంటున్నాయి. బీజేపీ మాత్రం కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలు తమకు ఏ మేరకు ఓట్లు వేస్తారో అని ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి తిరుపతి ఉప ఎన్నిక వన్ సైడ్ వార్లానే కనిపిస్తోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.